ఈరోజు మనం 100వ స్థానం మరియు 1000వ స్థానానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులను చూస్తాము. అపోహ 1. ఉపాధ్యాయుడు నల్ల బల్లపైన ఒక సంఖ్యను రాసి పిల్లలను చదవమని అన్నారు. 4.635 అని కరణ్ చదివాడు. గౌరవ్ 4635 మరియు నిర్మల్ 4.635 అని చదివారు. ఇచ్చిన సంఖ్యను ఎవరు సరిగ్గా చదివారో తెలుసుకోండి. కొన్నిసార్లు దశాంశ సంఖ్యలు తప్పుగా చదవబడతాయి. ఉదాహరణకు కరణ్ దశాంశ బిందువు తర్వాత అంకెలను కూడా ఒకే సంఖ్య రూపంగా చదివాడు. మరియు గౌరవ్ చదివేటప్పుడు సంఖ్య యొక్క దశాంశ బిందువును విస్మరించి విలువను మార్చాడు. ఈ విధంగా ఎంపిక 1 మరియు ఎంపిక 2 తప్పు సమాధానం. సరైన అవగాహన ఏమిటంటే దశాంశ బిందువు యొక్క ఎడమవైపున రాయబడిన అంకెలు పూర్ణాంకంగా చదవబడతాయి, కాని దశాంశ బిందువు యొక్క కుడివైపున ఉన్న అంకెలను పూర్ణాంకంగా చదవడం తప్పు. మనం దశాంశ బిందువు తర్వాత అంకెలను మాత్రమే చదువుకుంటూ వెళ్తాము. ఇచ్చిన సంఖ్య వలె 4.635 చదవాలి. ఈ విధంగా నిర్మల్ సమాధానం సరైంది. అపోహ 2. సమీర్ తల్లి సమీర్కు 1/4 భాగాన్ని కేకును, హీనాకు 0.125 ముక్క కేకును ఇచ్చింది. మీ అభిప్రాయం ప్రకారం ఎవరికి ఎక్కువ కేకొచ్చింది? కొంతమంది పిల్లలు దశాంశ సంఖ్యలు భిన్నాల కంటే పెద్దవిగా ఉంటాయని అర్థం చేసుకుంటారు. వాటిని పోల్చి చూడడానికి గణిత ప్రక్రియలను ఉపయోగించరు మరియు హీనాకు పెద్ద భాగం లభించిందని అర్థం చేసుకుంటారు. ఈ అవగాహనతో ఎంపిక 2 తప్పు సమాధానమవుతుంది. 1/4 మరియు 0.125లను పోల్చడానికి మనం రెండు సంఖ్యలను దశాంశ రూపంలో తీసుకురావాలి లేదా వాటిని భిన్నాలుగా వ్యక్తపరచాలి. వాటిని దశాంశ రూపంలో వ్యక్తపరుద్దాం. 0.125 ఇప్పటికే దశాంశ రూపంలో ఉన్నందున మనం దానిని మార్చము. 1/4ను దశాంశంగా వ్యక్తీకరించడానికి మనం లవము మరియు హారంను 25 చేత గుణించాలి. ఇది మనకు 1/4ను 25/100కు సమానమైన భాగాన్ని ఇస్తుంది. దీని దశాంశ రూపం 0.25 అవుతుంది. ఇప్పుడు మనం 0.25 మరియు 0.125లతో పోలుస్తాము. ఇక్కడ పూర్ణ భాగం సమానంగా ఉంది, కాబట్టి మనం 10వ అంకెలను పోల్చి చూద్దాం. 2 10వ సంఖ్య 1వ 10వ సంఖ్య కన్నా పెద్దది, కాబట్టి 0.125 కన్నా ఎక్కువ సంఖ్య ఉందని మనం చెప్పగలము. ఇప్పుడు దీని నుండి సమీర్కు పెద్ద వాటా లభించిందని అర్థం చేసుకోవచ్చు, కాబట్టి సరైన సమాధానం ఎంపిక 1. ఇప్పుడు మనం 100వ మరియు 1000వ స్థానానికి సంబంధించిన సాధారణ తప్పులను చూద్దాం. కొంతమంది పిల్లలకి ఏదైనా సంఖ్యకి కుడివైపు స్థాన విలువ తగ్గుతూ ఉంటుందని తెలియదు. దశాంశ బిందువు యొక్క రెండు వైపులా ఇలాంటి పోలినటువంటి పేర్లను చూడటం వలన అలాంటి స్థానాల విలువ సమానమని వారు అర్థం చేసుకుంటారు. 0.428లో 4 10లు 200 మరియు 8000 ఉన్నాయని వారు అర్థం చేసుకుంటారు. ఇది తప్పుడు అవగాహన. ఇక్కడ సరైన అవగాహన ఏమిటంటే 4.2 మరియు 8 1000వ స్థానాలు. కాబట్టి ఈరోజు మనం 100వ మరియు 1000వ స్థానాలకి సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ తప్పులను చూశాము.